ఈ రోజు మనతో పాటు పొట్టి సార్ నటికుమార్ గారు ఉన్నారు. నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మన నందమూరి బాలకృష్ణ గారు తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాది ఒక పోస్టర్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది సార్. మన డైరెక్టర్ మన హనుమాన్ సినిమాతో హనుమాన్ సినిమాతో మన పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ గారు ఓ ట్వీట్ పెట్టాడు సార్. సింబా ఈజ్ కమింగ్ అని చెప్పి ఓ సినిమా ట్వీట్ పెట్టాడు. అది బాగా హల్చల్ అవుతుంది సార్. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారు అబ్బాయి వస్తున్నాడంటే అందరికీ ఆనందమే. ఎప్పటి నుంచి వెయిటింగ్ అందరూ, ఇంక్లూడింగ్ నేను కూడా, అందరూ వెయిటింగ్. వాళ్ళు రావాలి, వాళ్ళ అబ్బాయి రావాలి, వారసులు రావాలి, వారసులు రావాలి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి వారసులు రావాలి. ఆ వారసులు అందరూ కూడా మనకి ఆయన సక్సెస్ అవుతాడు, బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుంది. డైరెక్టర్ ఇస్ గుడ్ డైరెక్టర్, ప్రశాంత్ వర్మ ఇస్ ఎ గుడ్ డైరెక్టర్, సూపర్ డైరెక్టర్. కనుక ఆయనతోనూ లాంచ్ చేయిస్తున్నారు కాబట్టి మంచి జరగాలని ఇవాళ ఆయన హ్యాపీ బర్త్డే ఇష్యూస్ చెప్తూ, బర్త్డే ఇష్యూస్ చెప్తూ, బాలయ్యబాబు నాకు అత్యంత సొంత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను కూడా ఆయన పెద్ద ఆ సినిమా ఫస్ట్ సినిమాని పెద్ద గ్రాండ్గా రావాలి, గ్రాండ్గా హిట్ అవ్వాలని. బాలయ్యబాబు ఫస్ట్ సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా ఎన్నో సినిమాలు ఫ్లాప్లో హిట్లు అని ఇస్ అ కామన్, ఇట్స్ యాక్టింగ్ ఇస్ ద మెయిన్. ఫ్లాప్స్ అని హిట్స్ అని ప్రతి వాళ్ళకి వస్తుంటాయి, కానీ పెద్ద హిట్ అవుతుందని నా పూర్తి నమ్మకం ఉంది. సరే ఇంకోటి సార్, ఇప్పుడు మోక్షజ్ఞ గారికి 29 ఇయర్స్ సార్, ఎందుకు ఎంట్రీ అనేది ఎందుకు లేట్ అయిపోయిందంటే ఆయనకి యాక్చువల్గా ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం ఉందా సార్ లేదా? ఆయనకి ఇష్టం ఉన్నా ఆయనకి ఇష్టం ఉంది, కొంచెం టైం పడుతుంది. ఎందుకు ఇప్పుడు ఏదో డైరెక్ట్గా మనం ఏదో హీరో అయిపోదాం అని కాదు, ఇట్స్ పర్ఫెక్ట్లీ హీరో, పర్ఫెక్ట్ ఆర్టిస్ట్, పర్ఫెక్ట్ ఆల్రెడీ అన్నట్టు ఒక టైం టు అంటే ఫాదర్ ఒక బిగ్ ఫామ్లో ఉన్నారు. ఫాదర్ దగ్గరికి వచ్చిన తర్వాత వారసులు వస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఫ్యామిలీ నుంచి అందరూ రాడు. ఫాదర్ ఇస్ ఆల్రెడీ ఫాదర్ ఇస్ 200 crores బిజినెస్. ఫాదర్ ఇస్ బిగ్ ఫామ్లో ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతారు. ఎందుకంటే ఫాదర్ రన్నింగ్లో ఉంటప్పుడు మళ్ళీ అబ్బాయి రావడం కూడా ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ టైం, ఆయన టైం వచ్చింది, టైం ఉంది, టైంలో వస్తున్నాడు, కరెక్ట్ సరిపోతుంది. ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు సార్. ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారికి ఈ మోక్షజ్ఞని ఉపజెప్పడం కరెక్ట్ అంటే హనుమాన్ బాగా చాలా బాగా తీశాడు. మొత్తం హనుమాన్ అనేది మొత్తం టేకింగ్ బాగుంది, చాలా బాగుంది. సబ్జెక్ట్ హ్యాండిల్ చేయడం బాగుంది, హీరోని హ్యాండిల్ చేయడం బాగుంది. ఒక స్మాల్ హీరోని తీసుకొచ్చి 300 crores బిజినెస్ చేయడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్. కనుక ఇది నేను మంచి డిసిషన్ అని అనుకుంటున్నాను సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు నందమూరి గారి బాలకృష్ణ గారి చిన్న కుమార్తె తేజస్విని గారు ఆమె నిర్మాత సమర్పణలో సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పి అంటున్నారు. ఏ సినిమా? ఇదే సార్. ఎస్, అమ్మాయి ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు, భర్త గారు మిస్సెస్. ఎస్, భర్త గారు మిస్సెస్ ఆల్రెడీ ఇస్ ప్రొడ్యూసర్ గా స్టార్టెడ్. ఆల్రెడీ 1 movie బాలయ్యబాబు అండ్ 14 days మూవీ స్టార్టెడ్ షార్ట్లీ. ఆల్రెడీ బాలయ్యబాబుతోనే అమ్మాయి ప్రొడ్యూసర్ అవుతుంది, మళ్ళీ సెకండ్ తమ్ముడు సినిమా ప్రొడ్యూసర్ అవుతుంది. ఆమె పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి, ఈజ్ అ బిగ్ ప్రొడ్యూసర్ అవ్వాలి. ఈజ్ అ గర్ల్స్ మూర్తి గారు, కావూరు సాంబశివరావు గారు, కావూరు సాంబశివరావు గారు మనవరాలు, నందమూరి బాలకృష్ణ గారి కూతురు, నందమూరి తారక రామారావు గారు మనవరాలు, మూర్తి గారి కోడలు, కోడలు కూడా కదా మనవరాలే, సారీ మనవరాలు, మూర్తి గారి కొడుకు కూతురు కదా భరత్ గారి వల్ల, భరత్ గారు కదా, అందుకంటే మనవరాలు. కనుక వాళ్ళు ఇప్పటి నుంచో పార్టీని వాళ్ళు ఇప్పటి నుంచో నందమూరి తారక రామారావు గారితోనే కలిసి ఉన్నారు. కనుక భరత్ గారు వెరీ నైస్ మ్యాన్ అండ్ గీతం యూనివర్సిటీ చైర్మన్, వెరీ కంఫర్టబుల్, చాలా చాలా హెల్పింగ్ నేచర్, మంచి వ్యక్తి, ఒక ఎంపీ. మీరు కాదు ఎవరు వెళ్ళండి, హెల్ప్ ఆయన చేతిలో ఉన్నది కంపల్సరీ చేస్తాడు. వాట్సాప్ మెసేజ్ పెట్టినా కూడా హెల్ప్ చేస్తాడు. లోకేష్ గారిలాగా ఆయనకి కూడా బ్రహ్మాండమైన ఒక అంటే వాళ్ళు మీరు ఎవరు చిన్నవాళ్ళ మీరు పెద్దవాళ్ళ ఎవరు అనవసరం ఆయనకి, ఒక హెల్ప్ చేయమని అడుగుతా ఆ హెల్ప్ కంపల్సరీ చేయడానికి ముందుగా లోకేష్ గారి లాగా ఉంటారు. ఎందుకంటారు ఇద్దరు మంచి అల్లుళ్ళు, బ్రహ్మాండమైన అల్లుళ్ళు, ఒక కొడుకు ఆనందం, ఇంకేం కావాలి బాలయ్యబాబు. కనుక ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుంది. ఆమె అక్కే అక్కగారు కూడా ఇంక్లూడింగ్ నిర్మాతగా ఉన్నారు కాబట్టి చాలా పెద్ద హిట్ అవుద్ది. పూర్తిగా సినిమా లాంచింగ్ ఫస్ట్ లాంచింగ్ చాలా గ్రాండ్ పోస్టర్తోనే ఆయన బర్త్డే ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇస్ నందమూరి వారసుడు బాలయ్య బాబు గారి వారు తనయుడు, గ్రాండ్ ఓపెనింగ్ వస్తుందని మాత్రం నేను పూర్తి. ప్రశాంత్ వర్మ కూడా ఫుల్ ఖుషిగా ఉన్నాడు ఈ సినిమా ఓపెనింగ్ చాలా పెద్ద బిగ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన మీద బాధ్యత ఉంది, ఒక బాలయ్య బాబు గారి వారసుడు, నందమూరి తారక రామారావు గారి మనమడు,
ఎంట్రీ అవుతున్నాడు అంటే చాలా బాధ్యతగా ఈజ్ అ కేర్ఫుల్గా తీయాలి. ఆయన కూడా ఈజ్ అ కేర్ఫుల్ ఇస్ బాధ్యతగా టేకింగ్ ఈజ్ సూపర్ ఈజ్ మొత్తం టోటల్గా ఒక హీరోని హ్యాండిల్ చేయడంలో సూపర్ సూపర్ హీరో మంచి డైరెక్టర్ కనుక మంచి యాక్టింగ్ బాగా చేస్తాడు. ఆ అబ్బాయికి ఆల్రెడీ యాక్టింగ్ కోసం చెప్పగా నరాలు తాతగా దగ్గర నుంచి ఉంది కనుక మంచి హ్యాండిల్ చేసే వ్యక్తికి డైరెక్టర్గా అప్ చెప్పారు అనేది ఇది మంచి డిసిషన్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.